హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు మార్చి 25న ఉగాది నాడున అయితే 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కదా. సో టోటల్గా అయితే ఇంతకుముందు అయితే 25 లక్షల ఇళ్ల పట్టాలే ఇస్తామని చెప్పారు కదా, ఇప్పుడైతే 26 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మీట్లో అనేది చెప్పారు. సో దీని గురించి ఇంకా అంటే అప్డేట్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్, వాటి గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. వీడియో అనేది కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మన ఛానల్లో వస్తుంది. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మనకు ఉగాది రోజునైతే 25 లక్షల ఇల్లు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు కదా, అందులో భాగంగా అయితే కొన్ని ప్లేసెస్లో అయితే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ ఇప్పుడు 1 లక్ష మందికి అయితే ఎక్కువ పెంచుతున్నారు. టోటల్గా వచ్చేసి 26 లక్షల మందికి అయితే ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా దానికి సంబంధించిన స్థలాలు కూడా మంత్రివర్గాలు కూడా తెలిపారు, 26 లక్షల మందికి ఉంటుంది స్థలం అని. అదేవిధంగా ఈ ఇళ్ల పట్టాలు వచ్చేసి 4 ఏళ్లలో అయితే 26 లక్షల మందికి అయితే ఇళ్ల నిర్మాణం కూడా అంటే ఇంటికి కావాల్సిన కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు ఈ 4 ఇయర్స్లో వచ్చేసి. దానికి వచ్చేసి మార్కెటింగ్ అంటే మార్కింగ్ ప్లేసెస్ ప్లాట్ వేసి సర్వం అనేది చాలా వేగవంతంగా సిద్ధం చేస్తూ ఉన్నారు. గతంలో అంటే గవర్నమెంట్ పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకి లబ్ధిదారులు అయితే కేవలం అంటే కుటుంబ వారసత్వ అనుభవ హక్కు మాత్రమే ఉండేది కదా, ఇప్పుడైతే కనుక ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారులు ఇంటిని కట్టుకోవడానికి అదేవిధంగా బ్యాంకులో లోన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉందన్నారు. 5 ఏళ్ల తర్వాత వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కూడా అమ్ముకోవచ్చు, అదేవిధంగా వాళ్ళకు అన్ని హక్కులు ఉంటాయన్నారు 5 ఏళ్ల తర్వాత కూడా. దీనికి తగిన ఫార్మాలిటీస్ అదేవిధంగా స్టాంప్ పేపర్స్లపై రిజిస్ట్రేషను ఫుల్ ఇన్ఫర్మేషన్తో అనేది రిజిస్టర్ చేసి పట్టాలనేది ఇవ్వాలని మంత్రులు అనేది డిసైడ్ చేశారు. అదేవిధంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేవాళ్ళు అంటే ఇంతకుముందు యజమాని వారి పేరుతో రిజిస్టర్ చేస్తామన్నారు కదా, సో అటువంటిది ఏం లేకుండా కేవలం ఆ ఇంట్లో ఉన్న మహిళల పేర్ల మీదే రిజిస్టర్ చేసి ఇస్తామన్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఎక్కువ లబ్ధిదారులు ఉన్నప్పటికీ వాళ్లకు లాటరీ పద్ధతిలో తీయడం ద్వారా ఎవరికైతే వస్తుందో వాళ్ళకు అనేది ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పారు. మరి ఇంకా కొన్ని ప్రదేశాల్లో అయితే అంటే సిస్టమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా అయితే తీసి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పారు. సో ఇంతకుముందు అయితే 25 లక్షలు కేవలం 25 లక్షల ఇళ్ళ పట్టాలే ఇస్తామన్నారు కదా, ఇప్పుడైతే 1 లక్షకు ఇంక్రీజ్ చేశారు. ఆ 1 లక్ష ఇంక్రీజ్ చేసినప్పటికీ ఇంకా ఎవరికైనా తక్కువ అంటే లబ్ధిదారులు ఉన్నప్పటికీ రాలేకపోతే వారికి అనేది ఏమైనా వేరే సోర్స్ ఏమన్నా చూస్తారో లేకపోతే ఏదన్నా వేరే దగ్గర ఇస్తారో అనేది లేటెస్ట్ అయితే అప్డేట్ అనేది ఏది ఇవ్వలేదు. ఒకవేళ అప్డేట్ అనేది వస్తే కంపల్సరిగా మన ఛానల్లో అనేది వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ పద్ధతి, లేఅవుట్ల పద్ధతి అన్నీ పూర్తయ్యే తర్వాత లబ్ధిదారులకు పట్టా ఇచ్చేటప్పుడు ఫార్మాట్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్టర్ సిగ్నేచరు, తహసీల్దార్ సిగ్నేచర్ ఉంటుంది కదా వారిది. ఆ రిజిస్ట్రేషన్ పద్ధతి అనేది ఈజీగా జరిగిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు. అంటే ఎటువంటి ప్రాసెస్ లేకున్నట్టుగా తొందరగా అయ్యేటట్టుగా చూడాలని చెప్పారు. సో 26 లక్షలు ఇళ్ళు పొందినప్పటికీ ప్రతి ఇయర్ అనేది అంటే ప్రతి ఇయరు మనకు 6 లక్షలకు పైగా ఇళ్ళు ఒక ఇయర్కి వచ్చేసి 6 లక్షల చొప్పున కట్టి అంటే కన్స్ట్రక్షన్ చేసి 4 ఏళ్లలో అయితే 26 లక్షలు అంటే 26 లక్షలు కట్టించి కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో కంప్లీట్గా రిజిస్టర్ అనేది మహిళా పేరు పైన రిజిస్టర్ చేసి ఇస్తామని చెప్పారు. సో 4 ఏళ్లలో అయితే 26 లక్షల ఇల్లు అనేది కట్టించేసి కంప్లీట్గా ఇస్తామన్నారు. సో కంప్లీట్ చేసిన ఇళ్ళకు వచ్చేసి వీటికి వచ్చేసి వైఎస్ఆర్ జగనన్న కాలనీగా పేరు అనేది నామకరణం చేస్తామన్నారు. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్ అండి. కంపల్సరీగా ఉగాది రోజునైతే 25 లక్షల మందికి కాదండి, 26 లక్షల మందికి అయితే ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ ఇల్లు పట్టాలనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు రిజిస్టర్ చేసిన పత్రాల పైన అయితే 10 రూపాయల స్టాంప్ పైన అయితే 20 రూపాయలు అనేది లబ్ధిదారులు ఇవ్వాలి. వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ రిజిస్టర్ దానిపైన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇచ్చిన తర్వాత కూడా. ఓకే.